సార్, గతంలో సీనియర్ ఎన్టీఆర్ సూపర్ మ్యాన్ అనే ఒక సినిమా చేశారు, కరెక్ట్ సార్? ఆ సినిమా, ఈ సినిమాకి ఏమైనా ఇన్స్పిరేషన్? ఈ సినిమాలో ఆ సినిమా ట్రిబ్యూట్ ఉంటుంది సార్. ఓకే, మీరు డెఫినెట్ గా చూసినప్పుడు గుర్తుపెడతారు. రైట్. మీరు అన్స్టాపబుల్ అనే ఒక దానికి మీరు పనిచేసిన సంగతి అందరికి తెలుసు సార్. బాలయ్య బాబుతో, నందమూరి బాలకృష్ణ గారితో ఆ సినిమా కూడా చేద్దాం అనుకున్నారు, అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. ఇప్పుడు హనుమాన్ తోని, ఇప్పుడు అన్స్టాపబుల్లో ఇప్పుడు ఆయన కొత్త సినిమాలు ఏదైనా వస్తే స్పెషల్గా ఒక్కొక్క షో చేస్తున్నారు. కరెక్ట్ సార్. మీరే డైరెక్టర్ కాబట్టి మీరు బాలకృష్ణ గారితో ఏమన్నా ఒక ఎపిసోడ్ చేసే అవకాశం ఉందా? లేదు సార్, అంటే మేము అడిగి చూసాము, బట్ అంటే యానిమల్ షో అంటే టైమింగ్ ఏదైతే సీజన్ ఉంటుందో అది అయిపోయిందని అన్నారు. మేమైతే అడిగాము, సో బిగ్ బాస్ కూడా అడిగాము, అన్ని అడుగుతున్నాము, బట్ మమ్మల్ని ఎవరు రాణిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము, ప్రమోషన్ చేసుకుంటున్నాము. సో మా ఎఫర్ట్ అయితే మేము పెడుతున్నాం సార్, బట్ అన్నమాట అయితే బాలకృష్ణ అంటే ఆబ్లిగేషన్ ఏం లేదు సార్. మేము ప్రొడక్షన్ బాలకృష్ణ గారితో అస్సలేదు. బాలకృష్ణ గారు నేను వర్క్ చేసిన యాక్టర్స్ అందరిలోకి ది మోస్ట్ స్వీటెస్ట్, తేజ కన్నా స్వీటెస్ట్, క్యూటెస్ట్ 100% యాక్టర్. సో ఆయనతో సినిమా అనేది కూడా బేసికల్గా మేము వర్క్ చేస్తున్న ప్రాసెస్లో, రెండు సీజన్స్ ప్రమోట్ చేస్తున్న ప్రాసెస్లో ఫ్యాన్స్ చాలామంది అడగడం స్టార్ట్ చేశారు, మీ ఇద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుందని. ఆ డిస్కషన్ మా మధ్య వచ్చినప్పుడు, సరే ప్రశాంత్, ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్, ఫ్యాన్స్ చాలామంది నాతో కూడా అంటున్నారు, మనం కలిసి చేస్తే బాగుంటుంది అని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. బట్ ఐ సెడ్ సార్ ఐ విల్ డెఫినెట్లీ కమ్, బట్ నేను ఒక సినిమా చూపిస్తాను సార్, నేను హనుమాన్ అనే సినిమా ఆల్రెడీ చేస్తున్నాను, నేను ఫినిష్ చేసి మీకు సినిమా చూపించి మీరు నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్తో ఏ రోజు అయితే ఉంటారో అప్పుడు, అంటే లైక్ ఆల్రెడీ ఉందిరా, నేను ఆల్రెడీ చేస్తున్నాను కదా అన్నారు. బట్ నా నమ్మకం ఏంటంటే సినిమా చూపిస్తే ఆయనతో ఒక భైరవ ద్వీపం, ఒక ఆదిత్యర్థ 69 అలాంటి జోనర్స్ అని ఏదైతే చేశారో, సో నాకు ఏదైతే జోనర్స్ ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉందో, నాకు తెలిసి బాలకృష్ణ గారు చాలా జోనర్స్ ఎక్స్ప్లోర్ చేశారు. సో మేమిద్దరం కలిసి చేసే సినిమా మాత్రం డెఫినెట్గా ఒక న్యూ జోనర్ ఫిల్మ్, దట్ ఇప్పటివరకు తెలుగు సినిమా చూడని జోనర్ చేస్తామని నమ్మకం అయితే ఉంది. ఆల్రెడీ రాశారట కదా? కథ కూడా రాశాను సార్, దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ఐ మీన్ ఏ సంబంధించిన డిజైన్స్ అవి కూడా చేసి పెట్టుకున్నాము, నా దగ్గర ఫోన్లో కూడా ఉన్నాయి, పక్కొచ్చినప్పుడు చూపిస్తాను. బట్ యా.